కాష్మోరా. అసలు ఈ సినిమా టాక్ ఆఫ్ ద టౌన్గా మారి ఎన్నో నెలలు అయిపోయింది. అటు తమిళ్లో ఇటు తెలుగులో కాష్మోరా రిలీజ్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా పోస్టరు, టీజరు, ట్రైలరు క్రియేట్ చేసిన హవా లాంటిది. కార్తీ లైక్ నెవర్ బిఫోర్ కాష్మోరాలో కనిపించబోతున్నారు అన్న టాక్ తోటి ఈ సినిమా రిలీజ్ కోసం చాలామంది ఎదురు చూశారు. ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత కాష్మోరా క్విక్ రివ్యూ మీకోసం. సినిమాలో కార్తీ మూడు పాత్రల్లో మనకి కనిపిస్తాడు. అందులో ఒక పాత్ర ద కింగ్. ఈ పాత్రకి హీరోయినే నయనతార. మరి ఈ మూవీలో శ్రీవిజయ్ కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా కనిపిస్తుంది. మిగతా వెల్ నోన్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు అండ్ తమిళ్ ఈ సినిమాలో మిగతా పాత్రల్లో యాక్ట్ చేశారు. అన్నిటికీ కార్యకారణ సంబంధం ఉంటుంది కాష్మోరా. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డెఫినెట్గా ఈ మూవీకి అసెట్ అనే చెప్పాలి. అండ్ కాష్మోరా లాంటి పెక్యూలియర్ డిఫరెంట్ సబ్జెక్ట్ని చాలా ఈజ్ తోటి హుందాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గోకుల్. ప్రతిష్టాత్మక డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీని తెలుగులో మనకు అందించింది ప్రతిష్టాత్మక పీవీపీ సంస్థ. పీవీపీ సంస్థ నుంచి ఒక సినిమా వచ్చింది అని అంటే అందులో ఎంతో కొంత డిఫరెన్స్ ఉండి తీరుతుంది. సో ఈ సినిమాలో చాలా చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్కి మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. కాష్మోరా కథ ఇది అని చెప్పి ఏ ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం. బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ అ వెరీ హ్యూజ్ బడ్జెట్ మూవీ బట్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ ఆల్సో. మరి ఇలాంటి డిఫరెంట్ అటెంప్ట్ని కథ ఇది అని వివరించడం కంటే థియేటర్స్కి వెళ్ళి చూడటమే బెస్ట్. సో వాచ్ కాష్మోరా ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్.